ఉప్పేసి రాగి పిండేసి అట్లేసి కడిగితే నీస్ అనేది రాదన్నమాట. ఇంకోటి ఆ కడుపులో అంతా కడుపులో ఉండేదంతా నల్లదంతా పోయితే బాగా నీట్గా ఉండేది అనమాట. కడుపులోదంతా బాగా కడిగి కడుపులో అంతా తీసి అంతేలే. 5 కేజీల కటింగ్ రాకుండా 5 కేజీలో మసాలా ఎంత? 5 కేజీలకి తెలుసు అదే అనమాట. బాగా నీట్ కడిగినాడు. ఆ కడుపులో అదంతా నల్లగా ఉండకూడదు. అదంతా ఆ కడుపులో అది ఒకటి నల్లది ఒకటి పోయిట్ తగినా చేప తినే బాగుంటుంది అనమాట. నీసు వాసన రాదు, తినేకి సూపర్గా ఉంటుంది. కబాబ్ మసాలా ఇది. కబాబ్ మసాలా అన్ని ఏ టు జెడ్ మిక్సింగ్ ఉంటాయి. ఏం కలిపే దాంట్లో ఉండలేదు దాంట్లో. డైరెక్ట్ ఇది ఒకటి వేసి ఇది ఒకటే. చికెన్కి అయితే గుడ్లు కలపాలా, చేపలకి అయితే గుడ్లు కలిపే అవసరం లేదు. అంతే ఈ మసాలా ఒకటే వేసేస్తే సరిపోతుంది. అన్ని రకాల మసాలాలో దీంట్లోనే ఉంటాయా? అన్ని ఉంటాయి. ఉప్పుతో సహా కారంతో సహా దాంట్లోనే ఉంటుంది. అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అన్నీ ఉంటాయి. కొత్తిమీర అల్లం పేస్ట్ సార్ దాంట్లోనే ఉంటుంది. ఊరికే కలపాలా, గోలుచుకొని తినాలి. అంతవరకే కలపల్లా గోలుచుకొని తిన గోలుచుకొని తినాలి అంతే. ఓవన్ మంచినీళ్ళు అదే కోడుకుంటే అంటే మీకు ఇంకా సరిపోతుండే. అదే నీళ్ళు ఇంట్లో వస్తుంది. దాంట్లో వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ చెప్ప. పోయి కూర్చోడదాం ఎవరు అంగడి దగ్గర వాళ్ళు పెట్టి అతని కాదే జిగారా అతని కామా జాత అతని ఏ ఫోన్ మెల్లంగా నీళ్ళు దిక్కానా అప్పుడు అంత మసాలా కలిసి కలిసింది. కాట్లు ఎందుకు పెడతారు అవే మసాలా బాగా లోపల పోయి మసాలా ఎవరు పెట్టించింది ఇది చూపి కాట్లు అవే
ఎవరు పెడతారు కాటలు వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు మనకి ఎట్లు కావాలో అట్లా క్లీన్ చేయమంటే అది చేస్తారు. లేదు మసాలా ఇంకా లోపలికి అంత బాగా నీళ్ళు వేసి కలుపుతున్నావు అనుకో ఇంకా నీళ్ళు దిగుతాయి. లేదు నీళ్ళు ఇంటికి వేస్తావు నీళ్ళు వేయకూడదు ఇప్పుడు తలకాయలకి అంతా మసాలా అంటుకోలేదు చూడట. లేదు ఇంకా మసాలా బాగా పోలేదులే కరెక్ట్ ఇంకోసారి అట్లా అంత పని చూడతాను తొలగకపోతే జాగ్రత్త ఇలా చిక్క పని చిక్క పిరాత వస్తా మరి బా జిలేబీ చేపలు ఫ్రై ఫ్రైయా రోస్ట్ తందూరి రోస్ట్ తందూరి రోస్ట్ చేపలు తందూరి రోస్ట్ చేపలు తందూరి రోస్ట్ ఎంతసేపు నానాలి ఇది మసాలాలో 2 గంటలు 2 అవర్స్ 2 గంటలసేపు మసాలాలో పెడితే మసాలా అంతా బాగా నానే అప్పుడు కాల్చుకొని తింటే ఉంటుంది నా సామి రంగా టేస్టే టేస్ట్ మసాలా 2 గంటలసేపు 3 గంటలసేపు పెడితే ఇంకా మెలా ఇంకా మసాలా ఎంత సేపు నానితే అంత మసాలా కండంతా బాగా పీల్చుకొనాల మసాలా బాగా లోపలికంతా కండంతా బాగా పీల్చుకుంటే మసాలా అని అప్పుడు టేస్ట్ వస్తుంది. కాటలు కూడా బాగా పెట్టినారులే కాటలు అట్లా పెడితే చేపలు పెద్ద సైజు ఉండాలి చిన్న సైజు ఉండాలి కాల్చెక్క ఇంతే ఉండాలి కదా పెద్ద చేపలు అయితే కాల్చెక్ రాదా అంతే పెద్ద చేపలు కాల్చెక్ రాదు మా కాళ్ళు లోపల కూడా నీట్గా కాళ్ళు అది బాగా ఇది అయ్యండి వెళ్తా పచ్చి పచ్చిగా ఉంటుంది మేమేం కాలిందని తింటాము కడుపు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఈ చిన్న చేపలే కాల్చుకొని తినాలంటే చిన్న చేపలు మినిమం 1/2 కేజీ మినిమం 1/2 కేజీ 1/2 కేజీ లోపల 300 గ్రాములు ఉంటే కాల్చుకొని తింటే సరిపోతుంది కాల్చుకునే బాగుంటుంది. ఓకే 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 మంచి టేస్టీ టేస్టీ చేపలు అంటే జిలేబులకు ముళ్ళు ఉండవు కదా ఇవి ముళ్ళు తక్కువ ఒకే ముళ్ళే కాల్చుకొని తినేదానికి బాగుంటాయి పిల్లలకు కూడా పెట్టచ్చు కదా ముళ్ళు ఉండవు కాబట్టి పిల్లలకు కూడా పెట్టచ్చు. ఆరోగ్యానికి చేపలు చాలా మంచిది మటన్ కన్నా చికెన్ కన్నా చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి అది కూడా కాల్చుకొని తింటే ఇంకా మంచిదే నూనెలో దానికన్నా ఇప్పుడు నూనెలో వేస్తారు డబుల్ రోస్ట్ కన్నా కాల్చుకొని తింటే చాలా లావు ఉండేవాళ్ళు తింటే సన్నగా అవుతారంట అంటే కొలెస్ట్రాల్ కరుగుతాయి ఖచ్చితంగా కలుస్తా చేపల్లో పవర్ ఉంటుంది కొలెస్ట్రాల్ లావు ఉండేవాళ్ళు తింటే కొలెస్ట్రాల్ కరుగుతుంది చికెన్ కన్నా మటన్ కన్నా మంచి టేస్ట్ అయిన చేప ఫుడ్. ఓకే ఎంతసేపు పెట్టాలని ఇప్పుడు 2 అవర్స్ పెడతాం 2 అవర్స్ ఇప్పుడు 11 అయింది 1 గంట అంటే 11-12 1 గంట వరకు పెడితే 2 అవర్స్ బాగా మసాలాలో బాగా డ్రై అయితే మనం బొగ్గులు అయితే ఉన్నాయి బొగ్గులు
బిల్డింగ్ షాప్ లో పోయి తెచ్చి నేను ఇచ్చింది. इधर से उठाओ भाई, यहाँ डालो भाई तुम्हें कुंडी से. चलो चलो वैसा चलो काट तुम छोड़ो. जनधन खाता आदि कर छोड़ दे छोड़ो. उठाओ जनधन खाता. देख लो लाव हवा हाँ मैं पहले कहीं जा रही है. हाँ जाओ जा बाह गमा गमा अंटा था पू कदा जरा से पाई चिन्ह कलेगा मेरा छुड़ी हाँ ना కరెక్ట్. ఎప్పటిదప్పుడు తిప్పేయాలి అట్లా కొంచెం ఇదేయట్లేదు. తిప్పేస్తే బాగుంటుంది. తిప్పేసినాక దానికి అంటుకోదు మళ్ళా. उसे लगा है ना जलाल उसे लगा इतना उन्हें हरारत पड़ी चिंते नहीं है ना. इनको एक ही कसर बात करते हैं. यह और क्या ना इनको चेसिंग दे दिए मजा राधा इनके टेस्ट को ढूंढ दा. ఇంకోటి ఇది న్యాచురల్ కదా, ఏమే నూనె గీని ఏమి ఉండదు దీనికి. ఊరికే క్లీన్ బాగా నీట్గా కడిగినాము, క్లీన్ చేసినాము, మసాలా అంటించి 2 అవర్స్ నానబెట్టినాము. మసాలాలో డైరెక్ట్గా తీసి కాలుస్తూ ఉన్నాము. మంచి టేస్ట్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. లా ఉండేవాళ్ళు తింటే కొలెస్ట్రాల్ కరుగుతాయంటనా. చేప చాలా మంచిది, కంటికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. చికెన్ మటన్ కన్నా చేప చాలా మంచిదంట. అది కాక ఇంకోటి ఏం తెలుసా, కాల్చుకొని తింటే ఇంకా మంచిది. బాగుండి చేప ఎగురుతుండు ఊరికే. ఇద్దరు లేదు అచ్చా ఉన్నాయి కానీ
తలకాయలు బాగా కాలాల అగ్గి బల పడించుడు ఇప్పుడు కదా ఈ హీట్కే ఊరికే అయిపోతుంది సేపు ఒక 20 నిమిషాలు కాలితే అయిపోయాయి కదా కాలిడుస్తుంది చేప ఏమే తిప్పే తిప్పే అట్లా అప్పుడు తిప్పే లేదంటే దానికి కరుచుకుంటుందనా కడ్డీకి అప్పుడు అప్పుడు పెట్టి ఊరికే ఉన్నాం మేము అదే ఏమే తలకాయలు అవ్వకపోతే ఎవరు తలకాయలు తెచ్చి వాళ్ళు పెట్టుకొని నిజాలు మళ్ళా సెకండ్ టైం కాల్చుకొని తిన్నంటావా అంతేలే ఖాళీ భీష్మికి హడ్డి సిర్రగ్న కాలుతుందిలే బాగా నీట్గా అగ్గి ఇప్పుడు బాగా పడింది కదా బాగా కాలుతుంది సెకండ్ టైం రోస్ట్ డబల్ రోస్ట్ బాగా హీట్ ఎక్కిర్చింది కదా ఇప్పుడు అదే తొందర తొందరగా కాలొచ్చు ఇప్పుడు ఎన్నన్నా కానీ ఇప్పుడు అయిపోయి ఇది చూడు ఎట్లా అయిపోయింది కాదు రాయిడా లేదు అదే కాళ్ళ చూడు పిల్లలే బస్సు ఒక నైలే వద్దు పెట్టు లేదు చేతికొచ్చింది అయిపో చూడు తిను అట్లే నికాల్ చూడు బిల్లా బల్లక నరమ్మగా నికాల్ చాలు ఎక్కువ అది అయిపో దాంట్లో గుజ్జి వచ్చాడు అదో అంత పడుతుంది అది కింద అయిపో ఇంకా చూడు ఇంకా పానీ రాలే చూడబా తలకాయ తలకాయ పీక్కొని వచ్చి లే సుగర్ ఇట్లే చల్ తీసుకురా పెట్టి అంత అయిపోలే